కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను హరింపజేశారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తామని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు. హెల్త్ కార్డుల సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అంతకుముందు ఐజేయు రాష్ట్ర మహాసభలను మంత్రి పొంగులేటితో కలిసి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం తాను కృషి చేస్తానని మంత్రి పొంగులేటి అన్నారు. ఈ ప్రభుత్వంలో, పేదోడు ప్రభుత్వంలో మా అందరికీ తెలియంది కాదు, 100కి 100% మీకు జర్నలిస్టుల సంఘాలకి ఈ ప్రభుత్వం అన్ని వేళలా అన్ని రకాలుగా అండదండలుగా ఉంటుందని ఈ ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జర్నలిస్టుల సంఘాలకి, మిత్రులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, పెద్దలు, మహానుభావులు, అనుభవజ్ఞులు రామోజీరావు గారు ఈ మధ్యనే మన నుంచి దూరమయ్యారు. వారితో పాటు కూడా కొంతమంది జర్నలిస్టు సోదరులు కూడా మన అందరి నుంచి కనరాని లోకంలోకి వెళ్లారు. మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి వారి కుటుంబానికి, ఆ ఇన్స్టిట్యూషన్స్కి మనస్ఫూర్తిగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన, అదే రకంగా సీనా ఇందాక చెప్పారు, వారికున్న అనుభవంతో డెఫినెట్గా మంచి కాంబినేషను. ఆల్రెడీ అవర్ బ్రదర్ టోల్డ్ శ్రీనివాసరెడ్డి ఫోర్సెస్ లైక్ దిస్ లైక్ దట్. డెఫినెట్లీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మంలో ఇప్పుడు ఏదైతే ప్రారంభిస్తున్నామో, జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎలిజిబుల్ ఉన్న జర్నలిస్ట్ సోదరులకి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక పాలసీని వీలైనంత తొందరలో అనౌన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయబోతుంది అని ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఉన్న అన్ని సంఘాలకి ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, శుభ పరిణామం ఏమిటంటే ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన నేతృత్వంలో జర్నలిస్టు సంఘాలు, ప్రెస్ క్లబ్లు ఒక మోడల్ బిల్లుని వర్కింగ్ జర్నలిస్టుల కొరకు తయారు చేశాయి. అది పార్లమెంట్లో పాస్ చేయడానికి 2-3 వారాల కింద చర్చలు జరుగుతున్నాయి. ఆ చట్టాన్ని రూపొందించింది న్యాయ కోవిదులు, న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్నవాళ్ళు, ఐపీఎస్ ఐఏఎస్లు రిటైర్ అయిన వాళ్ళు కూర్చొని రూపొందించారు. ఆ మోడల్ బిల్లు మనందరి పక్షాన పార్లమెంటుకు సమర్పించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ మోడల్ బిల్లు తరహాలోనే ఈ రాష్ట్రంలో కూడా ఒక బిల్లును తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే సమాచార శాఖ మంత్రి పొంగులేటి గారి దృష్టికి తీసుకువెళ్ళటం, 10 సంవత్సరాలలో అకాడమీ 2-3 సంవత్సరాలే పాలకవర్గం ఉంది, 7 సంవత్సరాలు పాలకవర్గం లేదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉండరాదని నేను అకాడమీ చైర్మన్ అయినా వెంటనే ఆ పాలక మండలిని ఏర్పాటు చేయటం, మన వృత్తిపరమైనటువంటి అనేక సంస్థలు, స్టాట్యుటరీ సంస్థలు ఉన్నాయి, ట్రైపార్టీట్ కమిటీ, వెల్ఫేర్ కమిటీ, అటాక్స్ జరిగితే దర్యాప్తు చేయడానికి కమిటీ, వీటిని పునరుద్ధరించడానికి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా చొరవ చూపుతుందని